మరొత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి అమృత్ రాస్తున్నారు. దీపావళి నాడు అర్ధరాత్రి పూట లక్ష్మీ పూజ ఎలా చేస్తారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా మంచి ప్రశ్న అమ్మా. సరిగ్గా 12 గంటల వేళకి ఓ గంట వెనక అంటే 48 నిమిషాలు ముహూర్తం అంటారు. 11-12 నిమిషాల నుంచి అమ్మవారికి సంబంధించిన దీపావళి అర్ధరాత్ర పూజని ఎక్కడ చేస్తామో ఆ గదిని పూర్తిగా చక్కనైనటువంటి వస్త్రంతో అలా తుడిచేయాలి, తడిగుడ్డతో. దాని మీద కర్పూరం చందనం కలిపినటువంటి మిశ్రమాన్ని చాలా బాగా ఆ వస్త్రానికి కలిపి మళ్ళీ తుడిచేస్తే గది మొత్తం సువాసనమయం అయిపోతుంది. అలాంటి ఆ గది యొక్క మధ్యలో ఏదో కొంచెమో ఒక విషయడో ఎన్నో మామూలుగా ఒక ధాన్యం అంటే వడ్లు అంటారే ఆ వడ్లను పోయాలి. దాని మీద తవలత మాంసుక గంధమాల్య శోభే, అమ్మవారికి బాగా ఇష్టమైనది తెల్లని వస్త్రాలు. అమ్మవారికి ఇష్టమైన తిథి అమావాస్య నలుపు, అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు. ఆశ్చర్యం కాదు, తెల్లని వస్త్రాన్ని దాని మీద పరచాలి. పరిచి ఆ పోయబడ్డటువంటి ధాన్యాన్ని సమానంగా అలికి దాని మీద పెడతాం కదా, ఆ మధ్య భాగంలో లక్ష్మీ ప్రతిమను ఉంచాలి, లక్ష్మీ విగ్రహాన్ని. మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా లక్ష్మీ విగ్రహాన్ని, అప్పుడు లక్ష్మికి సంబంధించినటువంటి మంచి శ్లోకాన్ని చదువుతూ అమ్మవారిని అక్కడ పెట్టి అమ్మకి సంబంధించిన లక్ష్మీ సహస్రనామ అర్చనకి సంబంధించిన 1000 నామాలున్నాయి కదా, ఒక్కొక్క నామాన్ని అలా జాగ్రత్తగా చదువుతూ కలువ పువ్వులు తేవాలంటే 1 కోటి 30 రూపాయలు ఉంటుంది. మనం మధ్యతరగతి వాళ్ళం అంత చేయలేము. భక్తి శ్రద్ధ ఈ రెంటితో కానీ చేసినట్టయితే ఏ పువ్వులు నీకు దొరికితే వాటితో చేయి. లేకపోతే వనస్పతిస్తవ వృక్షోథ బిల్వహ, అమ్మవారికి మారేడు పత్రం మరీ ఇష్టం కాబట్టి మారేడాకులు కోసుకురా, జాగ్రత్తగా అక్కడ అమ్మవారికి ఒక్కొక్క పత్రంతో పూజ చేయి, పరమ సంతోషాన్ని పొందుతుంది. ఇది పూజా విధానం. మనకి మామూలుగా పూజా విధి తెలుసు కదా, పుస్తకాల్లో ఉంటుంది, పైగా మన నోటికి కూడా వచ్చును. 1000 నామాలు పూజ చేయగలిగిన ఆరోగ్య సహకారం మనకి లేకపోతే 108 చేయండి. ప్రకృత్యై నమః వికృత్యై నమః. సహజంగా మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే మన్నించాలి, బాగా ఆలస్యం పిండి వంటల దగ్గర చేసుకుని అష్టోత్తర సహస్రనామాల దగ్గరికి వచ్చేసరికి వాయువేగ మనోవేగ ఇంకా అతి వేగాలతో వెళ్ళిపోయి అమ్మాయా అయిపోయిందిరా, 2 నిమిషాల్లో అయిపోవాలి. ఇంకా ఇంతకంటే వేగంగా చదవగలిగిన వాడు ఎవడో అనే వచ్చి నేను 1 నిమిషంలోనే చేస్తా అంటే నీకంటే గొప్పవాడు ఎవడరా. అప్పుడు మనది ఇల్లు భోజనశాల అయిందా పూజాశాల అయిందా ఆలోచించుకోండి. ఈ విధానం మానాలి. చేత నిదానంగా ఒక్కొక్క పూజ అలా జాగ్రత్తగా నామాన్ని చదువుతూ వేస్తూ ఉంటే ఆనందకరంగా ఉంటుంది, అమ్మవారు సంతోషపడుతుంది. అమ్మవారికి అతి ముఖ్యమైనది పయస పృక్తం పాయసం, ఆవు పాలతో ఉడికించినటువంటి పాయసం బాగా ఇష్టం. అంచేత ఆ పాయసాన్ని నివేదన చేస్తూ అమ్మ నా ఇంటికి నా చేతితో నేను వండినటువంటి పాయసాన్ని తినడానికి అర్ధరాత్ర కాలంలో చక్కగా వచ్చావమ్మా, ఏ ఒడ్ల నుంచి వచ్చేటటువంటి అన్నం నాకు ఆహారమో ఆ అన్నాన్ని నాకు నా భర్తకి నా పిల్లలకి నేను ఇంకా ఎవరికైనా పెట్టదలిస్తే ఇదిగో పైన చేయి ఉంచేటటువంటి తనాన్ని సంపదని నాకు ఇచ్చి రక్షించు అని అలా ఆ సమయంలో పూజ చేస్తే ఎందుకు ప్రసన్నురాలు కాదావిడ, అబ్బాయి మాకు డబ్బు లేదండి అప్పులు బాధమైపోతాం అవుతావు, అమ్మవారిని ఎప్పుడైనా అడిగావా, అలా పూజ చేస్తే నిశ్చయంగా ధనం లభించి తీరుతుంది.